హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఏమిటంటే ఫ్రెండ్స్, నిన్న నందమూరి వారి కుటుంబంలో ఒక తార రాలిపోయింది. ఎందుకు, ఏమిటనేది చాలామందికి తెలుసు, ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ. దేనివల్ల అంటే 99% సీట్ బెల్ట్ ప్రతి ఒక్కరు దయచేసి సీట్ బెల్టు అలవాటు చేసుకోండి. రెండోది హెల్మెట్, టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ అలవాటు చేసుకోండి. ఈ సీట్ బెల్ట్ కనుక పెట్టుకొని ఉంటే ఈరోజు నందమూరి వంశంలో ఆ విషయం వినేవాళ్ళం కాదు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు, ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ అలవాటు చేసుకోండి. కొంతమంది ఏదో సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఏదో ఎట్నో నామోసిగా ఉన్నట్టుగా ఏదో అనుకుంటారు. దానికంటే విలువైంది మనిషి ప్రాణం. అందుకని ప్రతి ఒక్కరు నామోసికి పోకుండా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించండి. దయచేసి ఇప్పటి నుంచైనా కానీ ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబ సభ్యులకు కానీ వారి వారి ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి తెలియపరచండి. ఫోర్ వీలర్ తోలే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పటం ఏమిటంటే సీట్ బెల్ట్ అలవాటు చేసుకోండి. టూ వీలర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ అలవాటు చేసుకోండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ. ఫ్రెండ్స్, మీరు కూడా అందరికీ దయచేసి మీరు మీకు తెలిసినంతవరకు చెప్పండి. దానివల్ల మీరు భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ హెల్మెట్ ఈ ధరించండి. మనవి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, వాట్సాప్లో పంపించండి, ఫేస్బుక్లో పెట్టండి. జై హింద్.